గజ్వేల్ దేశానికి రోల్ మోడల్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న న్యూ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశ్వకర్మ సంఘం, వీరముష్టి సంఘం, కోమరి సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఓల్డ్ బస్టాండ్ వద్ద బస్బే నిర్మించుకుంటామని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ఉండడం వల్ల ప్రజల అదృష్టమని, గజ్వేల్లో రవాణా రద్దీ తక్కువ కావడానికి వీలుగా రింగు రోడ్డు నిర్మాణం మరో నెల రోజుల్లో ప్రారంభించడానికి సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మలేశం, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కోఆప్షన్ మెంబర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీరముష్టోళ్ళకు కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టి కట్టిస్తున్నాం. గౌడ్స్కు బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ అయితే ఉన్నది. యాదవులకు ఇచ్చినాం. వైశ్యులకు కూడా అద్భుతమైన ఫంక్షన్ హాల్ కడుతున్నాం. ముదిరాజులకు కూడా పెద్ద ఫంక్షన్ హాల్ కడుతున్నాం. అన్ని కులాలు, ఈ కులం ఆ కులం అని కాదు, పేదలందరినీ కడుపులో పెట్టుకొని ఇవాళ కళ్యాణలక్ష్మి ఇవ్వడంతో పాటు ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నాం. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు కట్టినాం, ఐఎంఏ డాక్టర్లకు కడుతున్నాం. ఎవరికి చేయలేదు? ఇవాళ ఇవన్నీ జరిగినాయంటే కేసీఆర్ లేకపోతే అసలు కలలో గజ్వేల్ రింగ్ రోడ్డు ఊహించవచ్చునా? గజ్వేల్కు రైలు ఊహించవచ్చా? మనం గజ్వేల్కు మంచినీళ్ళ బాధను ఇట్లా తీరుతుందని మనం అనుకోవచ్చా? గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ వస్తుండేనా? ఇవాళ ఇంత అద్భుతంగా జరిగిందనేది మనం ఇవాళ సంతోషపడాలి. ప్రజ్ఞాపూర్లో బస్టాండ్ కావాలని ఓయ్ ఆమెకైతే గీతారెడ్డి అమ్మకి ఇచ్చి ఇచ్చి చేతులు నొప్పి పెట్టినాయి. దరఖాస్తులు ఎంతమంది ఎన్నిసార్లు ఇచ్చింది? ఇలా ప్రజ్ఞాపూర్లో కూడా 4 కోట్ల రూపాయలతో అద్భుతమైన బస్టాండ్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. ప్రజ్ఞాపూర్లో 4 కోట్లు, గజ్వేల్లో పాత బస్టాండ్ అడుగులో బస్ బేకు 2. హరీష్ అన్న గారికి మరియు ప్రతాప్ అన్న గారికి, ఎంఎస్సీ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన 12వ వార్డు మన వీరభద్ర సంఘం, వీరభద్ర కుల సంఘం వారికి 206 గజాలలో కమిటీ హాల్ను సాంక్షన్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను గెలిచినాక రావడం నాకు సంతోషకరం. మరియు ప్రతాప్ అన్న, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారి చొరవతోని ఈ కమిటీ హాల్ రావడం జరిగింది. దీనికి మా వీరభద్ర సంఘ కులం వారు అందరూ సంతోషిస్తున్నారు. నేను మరొకసారి కేసీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, ప్రతాప్ అన్న గారికి 12వ వార్డులో మా వీరభద్ర కులాన్ని గుర్తించి 206 గజాలలో మాకు రూమ్ సాంక్షన్ చేసి మమ్మల్ని ఒక పుట్టుగా వచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా యాదవ్ ఎన్ఎస్సీ యాదవరెడ్డి గారికి, ప్రతాపన్న గారికి, మరి చెల్లెం రాజమోహన్ సార్ గారికి, మరియు మా గోపాల్ రెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి మా పేరు పేరున మా యొక్క కౌన్సిలర్, ముఖ్యంగా మా కౌన్సిలర్ శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా వీరభద్ర సంఘం.